హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేను చాలా చాలా బాగున్నాను. టుడే అయితే రథసప్తమి కదా, సో అత్తయ్య అయితే పూజ అయితే స్టార్ట్ చేసేసారు, చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. సరేనా, నేను ఎప్పుడు చూడలేదు రథసప్తమి ఎలా చేస్తారో ఏంటో, ఫస్ట్ టైం నేను కూడా చూడడం. నాతో పాటు మీరు కూడా చూసేయండి. సరేనా ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడైతే పూజకు కావాల్సినవన్నీ కూడా అత్తయ్య అయితే అరేంజ్ చేసేసారు. ఫస్ట్గా అన్నీ ఒక చోట పెట్టేసుకున్నాం అనుకోండి, పూజ ఈజీగా స్టార్ట్ చేసేచ్చు కదా. సో అందుకే ముందుగా అన్నీ కూడా ప్రిపేర్ చేసి ఇక్కడైతే పెట్టేశారు. అండ్ రథసప్తమి అంటే స్పెషల్ ఏంటి, రథం కదా, రథసప్తమిలో రథం. సో అందుకే నేనైతే అక్కడ రథం కూడా వేసాను, జస్ట్ అయితే ట్రై చేశాను. కింద వేసిన రథం అయితే నేనే వేసాను ఫ్రెండ్స్. అండ్ ఇదిగోండి అత్తయ్య అయితే పూజ అయితే స్టార్ట్ చేసేసారు. ఇక్కడ అన్నీ కూడా అరేంజ్ చేశారు. ఈ రథసప్తమి కూడా నేను ఫస్ట్ టైం చూశాను, నేను ఎప్పుడు చూడలేదు. ఇక్కడైతే మొత్తం ఫ్రూట్స్, చిలకడ దుంపలు అండ్ చిక్కుడుకాయలు అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టారు. అండ్ 3 డేస్ బ్యాక్ అయితే పెసరలను తీసుకొచ్చి నానబెట్టి చిన్న చిన్న మొలకలు కూడా వచ్చాయి, అవి కూడా ఇక్కడైతే అరేంజ్ చేశారు. అంటే వీటితో పైకి అయితే ఎగరేస్తారంట, సో అందుకే తీసుకొని వచ్చారు. అండ్ ముగ్గురికి అయితే తాంబూలం కూడా ఇవ్వాలంట, సో వాటికి సంబంధించి 3 అయితే కొబ్బరి బండాలను తీసుకొని వచ్చారు. అండ్ ఇక్కడ చూడండి అత్తయ్య అయితే బ్యాక్ సైడ్కి వెళ్ళి అద్దంలో నుంచి అయితే సూర్యభగవాన్ అయితే చూస్తున్నారు. అంటే ఫ్రంట్ మిర్రర్ పెట్టి మనం వెళ్ళి చూస్తే అందులో నుంచి దేవుడు అయితే కనిపిస్తారంట, సో అలా అయితే చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూడండి పక్కింటి ఆంటీ కూడా వచ్చారు, చూస్తున్నారు. అండ్ ఇదిగోండి చెప్పాను కదా చిన్న చిన్న మొలకలు వచ్చాయని చెప్పేసి పెసర్లు, సో అవి అయితే పైకి అయితే ఎగరేస్తున్నారు. 3 టైమ్స్ అయితే పైకి అయితే ఎగరేసి దండం పెట్టుకోవాలంట, సో అత్తయ్య అయితే చేస్తున్నారు. పూజ అయితే కంప్లీట్ అయ్యింది, తాంబూలం ఇవ్వడానికి అయితే రెడీగా ఉన్నారు. ఒక్కొక్కరు అయితే వస్తూ ఉన్నారు, ముగ్గురికి అయితే రెడీ చేశారు, ఇద్దరు వచ్చేసారు, ఇంకా ఒకటి ఉంది, ఇప్పుడు ఇంకా వస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ ముగ్గురు అయితే చెప్పాను కదా 3 వస్తారని చెప్పేసి, ఒక ఆంటీ అయితే వచ్చేసారు, తనకైతే ఇచ్చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకో ఇద్దరు అయితే రావాలి, వెళ్ళి పిలిచారు బట్ ఇంకా రాలేదు. చూడండి ఫ్రెండ్స్, ఇంకో ఆంటీ కూడా వచ్చేసారు, తినకు కూడా ఇచ్చేస్తున్నారు. అండ్ ఇంకొకరు అయితే రావాలి, అంటే మనకు తగ్గట్టుగా ఎంతమందికైనా ఇచ్చుకోవచ్చు. అత్తయ్య అయితే 3 మెంబర్స్కి అయితే ఇచ్చారు. రీసెంట్గా దిహాన్ బాబుకి అన్నప్రాసన కూడా చేసేసాము, వీడియో అయితే సరిగ్గా రికార్డ్ చేయలేదు. సో కొంచెం వీడియో అయితే ఉంది, పెడతాను చూడండి ఫ్రెండ్స్. ఏమేమి పెట్టామో ఏంటో దిహాన్ బాబుకి అన్నీ కూడా షేర్ చేస్తాను చూడండి. సరేనా, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.